बोर्ड ऑफ ट्रेडिंग बीओटी और किलोवाट अवर और यूनिट दी थाउजेंड वाट्स बल्बनी वन अवर वाड़ते इंता एनर्जी कंज्यूम अवुतुंदो दानी किलोवाट अवर वालू डिफाइन चेसर 1000 वाटेज बल्बनी वन अवर पाटु यूज चेस्ते इंता एनर्जी मैं कंज्यूम चेस्तामो दानी किलोवाट अवर दट वन यूनिट अनि चेप्पेसि वाळ्ळु डिफाइन चेसारु अन्नमाट अंटे एंटि मनमु थाउजेंड वाट्स पवर नि वन अवर पाटु मनं यूज चेस्ते अदि ओक यूनिट गा वस्तुंदि ఆ ఇంటికి వాళ్ళు మనకి బిల్ ఇస్తారు అన్నట్టు రైట్ దాన్ని మనము ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం అని చెప్పుకున్నాం ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనము ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం అని చెప్పుకున్నాం ఇక్కడ పవర్ 1000 వాట్స్ టైం 1 అవర్ అప్పుడు ఏమవుతుంది ఎనర్జీ అనేది 1000 వాట్ అవర్ వస్తుంది 1000 వాట్ అవర్ వస్తుంది దానికి యూనిట్ గా మార్చాలంటే ఏం చేయాలి మనము 1000 వేయాలి అప్పుడు ఏమవుతుంది కిలోవాట్ అవర్ అవుతుంది అది 1000 వాట్ అవర్ బై 1000 ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్ అంటే వాట్ అవర్ మనము కిలోవాట్ అవర్ గా మార్చడం కోసం అని చెప్పేసి బై 1000 ఈస్ మనము డివైడ్ చేస్తున్నాం అన్నట్టు అప్పుడు మనకు అది బోర్డ్ ఆఫ్ ట్రేడింగ్ ఒక యూనిట్ గా కిలోవాట్ అవర్ గా వస్తుంది దానికి వాళ్ళు మనం బిల్ చేసి ఇస్తారు మనం పే చేస్తాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం वो चुद एग्जापल हाउ मच इलेक्ट्रिकल एनर्जी इज कंज्यूम्ड इन एन इलेक्ट्रिक आयरन रेटेड एज 750 वाट्स 250 वोल्ट्स यूज्ड फॉर 90 मिनट्स 750 वाट्स इलेक्ट्रिकल आयरन बॉक्स 90 मिनट्स यूज इंता पावर कंज्यूम अवुतुंदि इलेक्ट्रिकल एनर्जी एंता उंटुंदि अनि चेप्पेसि अडुगुतुन्नाडु इक्कड मनकि डाटा इच्छाडु पवर इज 750 वाट्स अलाने वोल्टेज 250 वोल्ट्स टाइम 90 मिनट्स मन की इलेक्ट्रिकल एनर्जी फार्मूला पवर इंटू टाइम इज इक्वल टू पी इंटू टी पवर इज 750 वाट्स अलाने टाइम इज 90 मिनट्स 90 मिनट्स अंटे 60 నిమిషాలకు ఒక గంట తర్వాత 30 నిమిషాలకి అరగంట కాబట్టి గంటన్నర దాని మనము 1.5 అవర్స్ గా రాస్తాం సో పవర్ ఇస్ p = 750 టు టైం t = 1.5 అవర్స్ అంటే గంటన్నర అని అంటారు ఇ మల్టిప్లై చేస్తే మనకి 1125 వాట్ అవర్స్ ఇది వాట్ అవర్స్ లో వచ్చింది మనకి దీన్ని మనం యూనిట్ గా మార్చాలంటే కిలోవాట్ అవర్ చేయాలి బై 1000 చేస్తే సరిపోతుంది ఈ 1125 వాట్ అవర్స్ ని బై 1000 తో మనం డివైడ్ చేస్తున్నాం చేస్తే ఏమవుతుంది 1.125 కిలోవాట్ అవర్ 1.125 కిలోవాట్ అవర్ వస్తుంది 1.125 యూనిట్ అంటే ఒక యూనిట్ మీద మళ్ళీ 125 పాయింట్స్ అనేది ఉంది అక్కడ అలా ఆ 1.125 యూనిట్ వాళ్ళు మనకు బిల్ చేస్తారు చేస్తే మనకి అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది అది కూడా ఎలా బిల్ చేస్తారు మన ఇంటి లోపల వాడేటువంటి లైట్ ఫ్యాన్ గీజర్ ఇలాంటి వాటికి వాటి యొక్క వాటేజ్ బట్టి మనకు ఎంత బిల్ వస్తుంది అనేది కూడా